శారీరక భోగమే ఆరోగ్యయోగము శరీరానికి మనసుకి మధ్య సంబంధాన్ని గ్రహించని స్థితి ఆరోగ్యానికి అర్థం తెలియని స్థితి అదో అజ్ఞాన బలహీనపు స్థితి శారీరక మానసిక స్థితి గతి శృతి తప్పితే మతి మరో మాయస్థాయికి చేరుతోంది దేహ సౌఖ్యము భోగము అనుభవించలేని జీవితం అది జీవితమే కాదు రాగం శృతి తప్పుతోందంటే యోగం కావాలి

చాలా మందికి ఈ ఆసనము ప్రాక్టికల్గా సాధన చేత ఎన్నో అద్భుత ఫలితాలు పొందుతారు కుడికాలు తొడపై ఉంచి ఎడమకాలును తొడపై ఉంచి రెండో కాళ్ళు ఈ విధంగా ఉంచాక మెల్లిమెల్లిగా వెనక్కి వాలి నిద్రపోయే విధంగా వాలిపోవాలి కళ్ళు మూయకుండా ఊపిరి నిదానముగా వదులుతూ ఇక్కడ కనిపించే ఈ మూడు విధాలైనటువంటి ఆసనాలను అభ్యసించాలి సరైన వాముజల స్థితుల్ని తిండి సమయాలు పాటించాలి కొత్తగా ఈ మత్స్యాసనాన్ని చేసేవారు నిధానము ఒకటి తరువాత ఒకటిగా జాగ్రత్తగా సాధన చేయాలి మొదటిసారి చేసేవారికి వెన్ను కడుపు భాగాల్లో నొప్పిగా ఉంటుంది ఈ మత్స్యాసనాల్లో మూడు ఆసనాల్ని నిధానముగా శ్రద్ధగా చేయాలి అవసరమైతే తెలిసిన వారి సాయం అడగండి ఫలితాలు మెడభాగంలోని కొన్ని ముఖ్యమైన నాడీ వ్యవస్థలో అనుకూలమైన మార్పులు వస్తాయి తలకి కడుపుకి వెన్ను భాగాల్లో ఉండే సమస్యలు తొలగిపోతాయి ఊపిరిలో శక్తి చలనంతో ఎన్నో ఆరోగ్య లాభాలు పొందుతారు అలాగే గొంతు మెడ ముక్కు ఊపిరి స్థితులు జీర్ణ వ్యవస్థలో మంచి అనుకూలమైన మార్పులు కనిపిస్తాయి